జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయింది. జగిత్యాల జనజాతరను తలపించింది. దారి పొడవునా కేసీఆర్ కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దారుల వెంట బారులు తీరిన జనం అడుగడుగునా గులాబీల పూల వానను కురిపించారు. ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల జనజాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు. దారి పొడవునా ఎదురేగి వెంట కదిలి వచ్చారు. కొత్త బస్టాండ్ పరిధిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్ షో శ్రీనివాస థియేటర్, అంగడి బజార్, తహసీల్ కార్యాలయం మీదుగా పాత బస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నది. మండుటెండను ఉక్కపోతను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ రాక కోసం గంటల తరబడి నిలబడ్డారు. బస్సులో నుంచి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పులతో అట్టహాసంగా రోడ్ షో కొనసాగింది. రోడ్ షో అనంతరం జగిత్యాల చౌరస్తాలో బస్సుపైకి కేసీఆర్ చేరగానే జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. గత ప్రభుత్వం చేసిన పనులు, ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విషయాలపై బేరీజు వేసుకోవాలంటూ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంపై పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేస్తామంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలా వద్దా అంటే ఉండాలి ఉండాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు 2500 వచ్చాయా రాలేదా అన్న ప్రశ్నకు రాలేదు అంటూ మహిళలు చేతులెత్తి అడ్డంగా ఊపారు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా లేదా అంటే కాలేదు కాలేదు అంటూ రైతులు ముక్తకంఠంతో చెప్పారు. రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టేసి చెబుతుండు, ఇటువంటి ముఖ్యమంత్రిని నమ్మొచ్చా అని కేసీఆర్ అడిగితే తడవుగా నమ్మలేం నమ్మలేం అన్ని మోసాలు చేస్తుండు అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. రైతు భరోసా, 500 బోనస్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం గురించి అడిగినా రాలేదు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున గొంతెత్తి చెప్పారు. గత ఎన్నికల్లో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఏమైనా అభివృద్ధి చేశారా అన్న ప్రశ్నకు లేదు లేదు అంటూ చెప్పారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, గోదావరి నీటి తరలింపుపై కాంగ్రెస్ మోసకారి విధానాలపై కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. నిజామాబాద్ నుంచి బాచిరెడ్డి గోవర్ధన్ ను, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కేసీఆర్ కోరగా ప్రజలంతా చేతులెత్తి గెలిపిస్తామంటూ సంఘీభావం ప్రకటించారు. వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం ముగిసిన తర్వాత జగిత్యాలలో జరిగే రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్ కు రోడ్డు పొడవునా ఉన్న గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి, ములంగూరు, కేశవపట్నం, తాడికల్ వద్ద కేసీఆర్ ను చూసేందుకు జనం బార్లు తీరి నిలబడ్డారు. మానకొండూరు మండల కేంద్రంతో పాటు గట్టు దుద్దెనపల్లి, చెంజర్ల, కరీంనగర్లోని కోతిరాంపూర్ కమాన్, తెలంగాణ చౌక్, కొత్తపల్లి వద్ద కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు రాగానే జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.